ఉజ్జీవ సమయం అనే మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిటన వందనాలు. ఈ సమయంలో మా తండ్రి గారు దైవజనులు మోకా దావీద్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడివచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, దైవ సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము యేసు ప్రభు వారి యొక్క అలవాట్ల గురించి లేదా వాడకుని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి అలవాట్లు కలిగి ఎలాంటి యొక్క వాడక కలిగి ఉన్నాడో ఆ విషయము దేవుని యొక్క లేఖనములో వ్రాయబడి ఉన్నవి. వాటిని గురించి మన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభునందు ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 22:39 దేవుని వాక్యం చదువుకుందాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి మంచి వాడక లేదా మంచి అలవాటు ఏమిటి అంటే ఆయన ఒలీవల కొండకు ఎక్కువగా వెళ్ళేవాడంట. ఒలీవల కొండకు ఆయన ఎక్కువగా వెళ్ళి ఆ ఒలీవల కొండ దగ్గర మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోకాళ్ళ మీదకి వెళ్ళి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోకాళ్ళ మీద ఉండి ఆకాశవైపు చేతులను ఎత్తి ఆకాశవైపు కన్నులెత్తి ఆకాశం వైపు మనస్సును ఎత్తి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా ప్రతిరోజు ఆయన ఏకాంతముగా వెళ్ళి ఆ ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ఆ ప్రియ ప్రభువారు ఎప్పుడూ కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఆయన తండ్రితో ఆయన గడుపుతూ ఉండేవాడు. యేసయ్య ఒక వారమో లేదా ఒక సంవత్సరమో కాదు, ఆయన ఈ భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్నంత కాలము ఆయన ఈ గొప్ప వాడక, ఈ గొప్ప అలవాటు, ఈ గొప్ప అనుభవం కలిగి ఉన్నాడు. యేసు ప్రభులు వారే ఏకాంతముగా అంత ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు అల్పులమైన మనము దైవ సన్నిధిలో మనం ఎంత ప్రార్థన చేయాలో ఈ మాట మనకి ప్రోత్సాహనిస్తుంది, హెచ్చరిక చేస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ప్రతి విషయములో మనము దైవ సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితములో ఒక వాడిక మనకు ఉండాలి, ఒక అలవాటు మనకు ఉండాలి. లోకములో ఒక సామెత ఉంది, తిరిగే కాలు తిట్టే నోరు అవి ఆగవు అని. ఈరోజు దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన అలవాటు కలిగినప్పుడు, నువ్వు ప్రార్థన అనుభవం కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రోజు కూడా నీవు దేవునితో సహవాసం చేయి, దేవుని సన్నిధిలో ప్రార్థించమని పరిశుద్ధాత్మ దేవుడు మనను ప్రార్థనా గదిలోనికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది, మోకాళ్ళ అనుభవంలోనికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఒలీవల కొండకి వెళ్ళినప్పుడంట యేసు ప్రభు వారు మాట్లాడితే ఆయన ఒలివల కొండ దగ్గరికి వెళ్తున్నాడు, తరచుగా ఆయన ఒలివల కొండకి వెళ్తున్నాడు, అసలు ఈయన ఎందుకు వెళ్తున్నాడో చూద్దామని చెప్పి ఆయనను వెంబడించేటువంటి ఆ 12 శిష్యులంట యేసు ప్రభు వారిని వెంబడించి వెళ్ళారంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడలారా,
ఈరోజు వాక్యమింటున్న మన జీవితములో మనము మన ప్రభు కలిగినటువంటి అనుభవం కలిగి మనం ఉన్నట్లయితే మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి మనం ప్రార్థన స్థలములోకి వెళ్తామో ఆ ప్రార్థన స్థలములను మోకరించినప్పుడు ఇదిగో నీ బిడ్డలు నిన్ను వెంబడిస్తారు, నీ యొక్క భర్త నిన్ను వెంబడిస్తాడు, నీ భార్య నిన్ను వెంబడిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన గదులకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తావో లేదా నీ యొక్క ఇంట్లో హాల్లో నువ్వు ఎప్పుడైతే కూర్చుని నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన టీవీ ముందు కూర్చున్నటువంటి నీ బిడ్డలను టీవీ కట్టేసేటట్లుగా చేసి నిన్ను ఆ ప్రార్థన అనుభవంలోనికి తీసుకుని వస్తుంది అనేటువంటి సత్యాన్ని ఈరోజు నువ్వు నేను గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవుని బిడ్డరా, ఈ ప్రార్థన అనుభవం అనేటువంటిది ఈనాడు గృహాల్లో ఉండలేదండి. దైవ సన్నిధానంలో మనము మన ప్రభువును చూచి మనము నేర్చుకోవాలి. మీరు ఎంత చక్కగా ఈ మాట వ్రాయబడిందో చూడండి, మరొకసారి చదువుతాను. లోకా సువార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పాను. చూచారా, మన ప్రభు ఆయన ప్రతిరోజు ఒలీవల కొండకి వెళ్ళి వ్యక్తిగతంగా ఆయన ప్రార్థన చేసి తండ్రి యొక్క దేవుని బిడ్డరా ఎదుట ఆయన ప్రార్థించి ఆయన చిత్తపాటుతో వచ్చి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. నా ప్రభువే ఆ పని చేసినట్లయితే ఈరోజు దేవుని బిడ్డలమైన మనము, సేవకుడుగా నేను కావచ్చు లేదా సేవకులమైన మేమందరం కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మనమందరము దేవుని బిడ్డరా ఇంకా ఎంత ప్రార్థన చేయాలో, ఒక సేవకుడుగా నేను ఎంత ప్రార్థించి దేవుని యొక్క సన్నిధిలో వాక్యం మాట్లాడాలో, ఒక విశ్వాసి ఎంత ప్రార్థించి దేవుని సన్నిధికి రావాలో దేవుడు మనందరితో ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డరా ప్రార్థన ప్రభావము కలిగి మనం ఉన్నట్లయితే ప్రార్థన శక్తి ద్వారా మనము శోధనలు జయించగలం, ప్రార్థన శక్తి ద్వారా మనం బలహీనతలు జయించగలం, ప్రార్థన శక్తి ద్వారా మనము దురాత్మలు ఎదిరించగలం, ప్రార్థన శక్తి ద్వారా అద్భుతాలు మన జీవితంలో మనం చూడగలము. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఒలీవల కొండకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు కూడా వెళ్ళినట్లుగా మనము దేవుని యొక్క లేఖనములో చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన గృహాలలో దేవుని బిడ్డరా మనం ఎక్కువగా మనం ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చేవారముగా మనం ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు దేనిని గూర్చియో చింతపడకూడదు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపముల ద్వారా మీ విన్నపములు దేవునికి మీరు తెలియచేయండి అని దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడించాడు. ఈరోజు వాక్యమిట్టిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని, నువ్వు ప్రార్థన శక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. ఎప్పుడైతే ఆయన చేతులెత్తి తండ్రి ఎదుట ప్రార్థించాడో తండ్రి తన శక్తితో నింపినప్పుడు ఆయన దేవుని బిడ్డరా ఒలీవల కొండ దగ్గర ప్రార్థన చేసి ఆయన తిరిగి సమాజములకు వచ్చి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన శక్తి ద్వారా దేవుడు ఎన్నో విజయాలు ఆయన చూడగలిగాడు. ప్రార్థన జీవితము మనను విజయ పదములోనికి నడిపిస్తుంది. మన ప్రార్థన మన మోకాళ్ళ అనుభవం మనల్ని దేవుని బిడ్డల సమర్పణలోనికి తీసుకుని వెళుతుంది. మన ప్రార్థన జీవితము మనల్ని విధేయతలోనికి తీసుకుని వెళుతుంది. మన ప్రార్థన జీవితము మనల్ని సర్వ సత్యములోనికి తీసుకుని వెళుతుంది. ఆ ప్రార్థన జీవితము మనల్ని స్థిరపరుస్తుంది. జరుగుతున్న పరిస్థితుల్లో మన ఎదుట జరుగుతున్నటువంటి దేవుని బిడ్డలారా పరిస్థితులు చూసినప్పుడు మనం కలవరపడకుండా, కృంగిపోకుండా, అధైర్యపడుకోకుండా నిలబడి దైవ సన్నిధిలో ప్రార్థించడానికి దేవుని బిడ్డలారా మన ప్రభువే మనకి మాదిరి. కనుక యేసయ్య తన జీవితంలో ఆయన దేవుని బిడ్డలారా ఆయన ఏం చేసేవాడు అంటే ఆయన ప్రార్థన చేయటానికి ఆయన ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థించేవాడు అనే మాట మనం చూస్తున్నాం. శిష్యులు గుర్తించారు, ఆయన రోజు వెళ్తున్నాడు ఒలీవల కొండకి ఏం చేస్తున్నాడో చూద్దామని. వెళ్ళినప్పుడు ఆయన అక్కడ చేసిన ఆ ప్రార్థన వాళ్ళు గ్రహించారు. వాళ్ళు కూడా ఆ తర్వాత ప్రార్థన పరులుగా మారునట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. అందుకే మీరు చూడండి, అపొస్తల కార్యములు 3:1 మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అపోస్తుల గురించి వ్రాయించి ఓ మాటను మనకి మాదిరిగా పెట్టాడండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయములకి
ఎక్కి వెళ్ళుచుండగా అనే మాట మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని చూస్తే పేతురు యోహానులు వారంట ప్రార్థనా కాలమున, ప్రార్థనా సమయమున ప్రార్థన చేయటానికి ఎక్కడికి వెళ్ళారంట, వారు దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనా జీవితము మన ఆత్మీయ జీవితంలో ఎదగటానికి, ఒక్కొక్క మెట్టు ఎదగటానికి ఈ ప్రార్థన మనకి ఎంతగానో దోహదపడుతుంది అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ప్రభునందు ప్రియులరా, దావీదు భక్తుడు కూడా యోధయ అరణ్యములో గొర్రెలను మేపుతూ దైవ సన్నిధిలో వాళ్ళు దేవుని బిడ్డరా ప్రభు యొక్క సన్నిధిని అనుభవించడానికి ఆయన ప్రార్థించి ప్రార్థిస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దైవ సన్నిధిలో ప్రార్థించాడు ప్రవచనాత్మకంగా. అయితే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఒకరోజు ఇచ్చాడు. ఇప్పుడు పేతురు యోహానులు ప్రార్థన కాలమున వాళ్ళు ప్రార్థన చేయటానికి దేవాలయములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థనకి వాళ్ళు వెళుతూ ఉండగా దేవాలయము బయట కూర్చున్నటువంటి ఒక దేవుని బిడ్డరా కురింటివాడు, ఒక భిక్షకుడు అక్కడ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆ ప్రార్థన కాలమున, ఆ ప్రార్థన సమయమున దేవుడు దైవజనుల ద్వారా ఆ యొక్క దేవుని బిడ్డరా కురింటివాడిని స్వస్థపరుచున్నట్లుగా దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. ఏముంది వాళ్ళ దగ్గర, నజరేయుడైన యేసయ్య వారితో ఉన్నాడు, నజరేయుడైన యేసయ్య శక్తి వారితో ఉంది, ప్రార్థన శక్తి వారితో ఉంది, పరిశుద్ధాత్మ శక్తి వారితో ఉంది, దేవుని యొక్క వాక్యపు శక్తి వారితో ఉంది కనుక వారు అద్భుతాలు చూడగలిగారు. ఈరోజు మన జీవితంలో మన కుటుంబాలలో నూతన కార్యాలు అద్భుతాలు మనము చూడాలి అంటే మనమందరము కూడా ప్రార్థన యోధులంగా మనం మారాలి. మన ప్రభువే మనకి మాదిరి, ఆయన తన వాడుకు చొప్పున ఒలీవుల కొండకు వెళ్ళి ప్రార్థన చేశాను అనే మాట మనం చూస్తున్నాం. మరొక విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము 16వ వచనం ఈ సందర్భంలో మనం చూద్దామండి. తరువాత ఆయన తన పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న రెండవ వాడుకేంటో తెలుసా, మొదటి వాడుక ప్రార్థన చేసేటువంటి వాడుకుంది, రెండవ వాడుకేంటో తెలుసా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారంట ఆయన దైవ సన్నిధిలో దేవుని బిడ్డరా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. 17వ వచనం, ప్రవక్త అయిన యెషయ గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ప్రవక్త అయిన యెషయ గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. నా ప్రభు ఏం చదువుతున్నాడంటే దేవుని వాక్యమును చదువుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు ఏం చదువుతున్నాడంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నాడండి. ఈరోజు నువ్వు నేను మనము చదవలసిందంటే తెలుసా, జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదవాలండి. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగలిగినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలిగినప్పుడు అది మనకి దేవుని బిడ్డరా బలానిస్తుంది, మనను సరైనటువంటి యొక్క త్రోవలో నడిపిస్తుంది. కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా ఆ ప్రియ ప్రభు ఏం చేస్తాడు తెలుసా, మనను సరైనటువంటి యొక్క మార్గములో మనల్ని నడిపిస్తాడండి. దేవుడు మొట్టమొదటగా తన చేతి వ్రాతతో ఆయన రాసి దేవుని బిడ్డరా ఆయన ధర్మశాస్త్రాన్ని రాసి ఆ గ్రంథాన్ని దేవుడు తన బిడ్డలకిచ్చాడు. ఈ గ్రంథాన్ని ఇచ్చి మొట్టమొదటగా యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా, యెహోషువా ఈ గ్రంథమును నీవు
చదవక మానకూడదు. నీ బ్రతుకు దినములన్నిట నీవు ఈ గ్రంథాన్ని నువ్వు చదవాలయ్య అన్నాడు. దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించు అని దేవుడు తన భక్తులతో మాట్లాడినప్పుడు ఈ దేవుని వాక్యాన్ని ఎవరైతే చదివారో, చదివినటువంటి వారు ఆత్మీయ జీవితంలో వారికి ఎదురవుతున్నటువంటి ప్రతి ఆటంకానికి దూరంగా ఉన్నారు, అపవిత్రతకు దూరంగా ఉన్నారు, లోకానికి దూరంగా ఉన్నారు, లోక ఆశలకు దూరంగా ఉన్నారు, లోక మాలిన్యానికి దూరంగా ఉన్నారు, లోక మర్యాదకి దూరంగా ఉన్నారు, అపవిత్రులకి దూరంగా ఉన్నారు, దుష్ట సాంగత్యానికి దూరంగా ఉన్నారు. వారు ప్రభుతో దేవుని యొక్క సన్నిధిలో రోజు వారు దేవుని బిడ్డలారా వారు సహవాసము చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వారు ధ్యానించినప్పుడు ఆ వాక్యము వారిని దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా బలపరిచింది. దేవుని యొక్క వాక్యము వారిని స్థిరపరిచింది. దేవుని యొక్క వాక్యము వారిని బాగు చేసింది. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఉదక స్నానములో వారు రోజు శుద్ధి చేయబడ్డారు. మనం రోజు స్నానం చేస్తే మన శరీరం మీద ఉన్నటువంటి మురికంతా పోతుంది. మనం రోజు వాక్యమని స్నానం మనం చేయగలిగితే మన అంతరంగ పురుషుడు దినదినము దేవుని బిడ్డలారా నూతన పరచబడుతూ బలాన్ని పొందుకుని దినదినము ఆత్మీయ జీవితంలో ఎదుగుచు ప్రభు యొక్క స్వారీప్యములోనికి అది మనల్ని మారుస్తుంది. ఎందుకంటే పౌలు గారు అంటాడు కదా, దేవుని యొక్క వాక్యము రెండంచుల గల ఖడ్గము అన్నాడు. అది లోపలికి వెళుచు ప్రాణాత్మ మూలుగులను విభాగించుచు, అది కీళ్లను మూలుగులకి వెళ్ళి శోధించుచు. ఎక్కడైతే చెడి, ఎక్కడైతే అపవిత్రత దాగి ఉందో అదంతా బయటికి తీసుకుని వచ్చేస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. అందుకు దేవుని బిడ్డలారా ప్రతిరోజు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యమును మనం చదవాలి. యజ్జరా ప్రతిరోజు దేవుని వాక్యం చదివి ప్రజలకి బోధించేవాడంట. నా ప్రభువారు రోజు ప్రార్థించి రోజు ఒలివల కొండకి వెళ్ళి ఆ తర్వాత వచ్చి దేవుని వాక్యం చదివి ప్రజలకి బోధించినప్పుడు అద్భుతాలు జరిగాయి. ఆనాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే అపోస్తులు కూడా దేవుని యొక్క వాక్యముతో వారి హృదయాలు నింపుకుని దేవుని యొక్క వాక్యమును కలిగి వారు వెళ్ళి దేవుని వాక్యమును వారు బోధిస్తూ ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు జరిగాయి. ఆనాటి కాలంలో ఉన్నవారు ఏమన్నారు తెలుసా, మీరు మీ బోధ చేత మీరు యెరూషలేముని పట్టణాన్ని మీరు దేవుని వాక్యముతో నింపేస్తున్నారు అన్నాడు. ఈరోజు మన గ్రామాలు, మన పట్టణాలు, మన జిల్లాలు, మన రాష్ట్రాలు, మన భారతదేశమంతా నింపబడవలసింది దేనితో తెలుసా, దేవుని వాక్యముతో. ఆ వాక్యమే అనేక మంది యవనస్తులను, ఆ వాక్యమే అనేక మంది బిడ్డలను శుద్ధి చేయగలిగినటువంటి వాక్యము, బాగు చేయగలిగిన వాక్యము, ప్రతి యొక్క వ్యక్తి యొక్క జీవితంలో మార్పును కలిగించేటువంటి యొక్క వాక్యము. అందుకు దేవుని వాక్యము చదవగలిగిన వారు ఖచ్చితంగా పరిశుద్ధతలోనికి వస్తారండి. దేవుని వాక్యాన్ని చదివేవారు వారు ఖచ్చితంగా దేవుని కొరకు జీవించాలనేటువంటి సమర్పణలోనికి వస్తారండి. ఆ వాక్యాన్ని మనం చదవాలి. నీ ఇంట్లో ఒకవేళ బైబిల్ గ్రంథం ఉంటే పక్కన పెట్టేసి చదవుకోకుండా ఉంటే గనుక నువ్వు చాలా నష్టపోతావు. ఒక భక్తుడు అన్నాడు, ఇది ఒక యాఫుల్ ఫండ్ లాంటిది అన్నాడు. లోక సామెత ఒకటి ఏంటంటే, రోజు ఒక యాఫుల్ ఫండ్ తింటే గనక డాక్టర్ గారికి దూరంగా ఉండొచ్చు అనేటువంటి ఒక నానుడు ఉంది. రోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదివితేనంట నువ్వు సాతానికి, నువ్వు పాపానికి, నువ్వు లోకానికి దూరంగా ఉండగలవంట. ఆమేన్. అంటే ఒక ప్రత్యేకతలోనికి మనల్ని తీసుకొస్తుంది దేవుని యొక్క వాక్యం. అందుకే మన జీవితంలో వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలండి. నా ప్రభు తన వాడుకు చొప్పున ఆయన దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించాడు. ఇంకొక విషయం ఏంటి తెలుసా, యేసయ్య అంట వాక్యాన్ని చదివి ఆనాటి కాలములో ఉన్నటువంటి శాస్త్రులనంట ఏమండి, శాస్త్రుల్ని బోధించేటువంటి ఒక బోధకులకి ఆయన ప్రశ్నలు వేస్తే ఆయన ప్రశ్నకి వాళ్ళు ఎవరు జవాబు చెప్పలేకపోయారు. వాళ్ళు వేసే ప్రశ్నలకి అవలేలగా ఆయన జవాబు చెప్పగలిగాడు. ఎందుకంటే ఆయనే వాక్యమైనటువంటి దేవుడు. నీవు వాక్యం చదవకపోతే నష్టపోతావు. ఎందుకో తెలుసా, యేసు ప్రభు వారే వాక్యమై అన్నాడు. కానీ వాక్యము బాగా ఎరిగిన వ్యక్తి ఎవరంటే సాతానుడు. బాగా విరిగిన వాడు సాతానుడు.
మనము దేవుని వాక్యాన్ని బాగా ఎరిగి ఉండకపోతే గనుక లోకములో ఉన్నటువంటి దుర్బోధల్ని నీవు ఎదుర్కోలేవు. లోకములో ఉన్నటువంటి దుర్బోధల్ని నువ్వు గ్రహించలేవు. లోకములకు దుర్బోధల్ని నీవు ఖండించలేవు. అందుకు నీవేం చేయాలంటే వాక్య అనుభవంలోనికి నువ్వు రావాలి. వాక్యం చదువుతూ వాక్య అనుభవంలోనికి నువ్వు రావాలి. ప్రతి విశ్వాసి వాక్య అనుభవంలోనికి రావాలి. సేవకులమైన మేము రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోకుండా ప్రార్థించుకోకుండా బైబిల్ పట్టుకుని నీ నోరు తెరువు నేను బాగా నింపుతానన్నాడు ఆయన అనే వాక్యం పట్టుకుని లేకుంటేనేమో నువ్వు నిలబడినప్పుడు ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలని నీవు భయపడద్దు. ఆ టయానికే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిస్తాడనంటే ఈ రెండు ప్రశ్నలు పట్టుకుని కళ్ళు మూసుకుని ప్రభా మాట్లాడేమనంటే గనక అది కుదిరే పని కాదు. దేవుని వాక్యాన్ని పరిశీలించి అది ఏ సందర్భంలో చెప్పబడింది, ఏ సందర్బంలో అది వ్రాయబడింది అనేటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకుని జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వెంబడించినట్లయితే ఆ వాక్యము నిన్ను నన్ను ఏం చేస్తుందో తెలుసా, తొలగిపోకుండా తొట్టెలుకోకుండా మనను సరైనటువంటి రీతిలో మనల్ని నడిపించి మంచి ఉపదేశములోనికి మనం తీసుకుని వెళుతుంది దేవుని వాక్యం. ఆమేన్. నేటి దినాల్లో మనం చూస్తే ఆరోగ్యకరమైన వాక్యము కరువైపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఆరోగ్యకరమైనటువంటి వాక్యం అంటే వాక్యము రెండు రకాలు కలిపి చెరిపడేటువంటి దేవుని బిడ్డలారా బోధలు ఉన్నాయి లోకములో. అదే స్వచ్ఛమైన వాక్యం ఉంది. ఈరోజు స్వచ్ఛమైనటువంటి వాక్యమైనటువంటి దేవుని బిడ్డలారా అనుభవానికి దేవుని యొక్క సంఘము రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరొక విషయాన్ని దేవుని యొక్క లేఖనములో మనం చూసినట్లయితే గమనించండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 1వచనం చూద్దామండి. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతమునకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన ఎద్దుకు కూడొచ్చిరి. ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ప్రియులరా, మనము దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినట్లయితే ప్రభువారిని గురించి మనం చూసినప్పుడు ఇంకొక వాక్యాన్ని మనము దేవుని యొక్క లేఖనములో మనం చూసినప్పుడు ఆయన తన వాడుకు చొప్పున ఎక్కడికి వచ్చేవాడు అంటే ఆయన దేవుని మందిరములోనికి ఆయన వచ్చేవాడు అనేటువంటి ఒక విషయాన్ని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. దేవుని యొక్క మందిరానికి ఆయన తన వాడుకు చొప్పున అక్కడికి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మందిరములోనికి ఆయన వచ్చి అక్కడ వారికి ఆయన బోధిస్తూ ఉండేవాడు. ఈరోజు ప్రభు బిడ్డలమైనటువంటి మనము ఎక్కడికి రావాలంటే ప్రభు యొక్క మందిరములోనికి మనము రావాలి. మరలా మనము లోక సువార్త 4వ అధ్యాయం 16వచనం చూస్తే ఆయన దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఏమని వ్రాయబడిందంటే, తర్వాత ఆయన తన పెరిగిన నజరేతుకు వచ్చిన తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి అంటాడు. ఎక్కడికెళ్ళి సమాజ మందిరములోనికైనా వెళ్ళాడు. అందుకే మనం ఎక్కడికి రావాలంటే మందిరములోనికి రావాలి. ఆమేన్. ఎక్కడికి రావాలి? ఈరోజు చాలా మంది మందిరాలకు రావట్లా. కొంతమంది ఏం చేస్తున్నారంటే లైవ్ వచ్చేస్తుంది కదండి, మేము ఇంటి దగ్గరే ఉండి లైవ్ వింటున్నాం, ఇంటి దగ్గర ఉండి చక్కగా వాక్యం వింటున్నాం. ఒక్క ఛానల్ కాదండి, ఎన్ని ఛానల్లో మేము వాక్యం వింటున్నామో తెలుసా అని మాట్లాడుతున్నారు. నీవు ఛానల్లో వాక్యం వినొద్దని నేను చెప్పట్లా, కానీ నువ్వు రావాల్సింది ఎక్కడికో తెలుసా, సజీవుడైనటువంటి దేవుని మందిరానికి వచ్చి నీవు హృదయపూర్వకంగా ఆరాధనలో పాలు పొంది నీవు దేవునికి ఆరాధనను చేయాలి. నీవు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఆరాధన చేసినట్లయితే నీ ఆరాధనను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్. నీవు కుటుంబ సమేతముతో మందిరంలోకి వచ్చి నువ్వేం చేయాలంటే నీవు ఆయనను ఆరాధన చేయాలి. ఆ రోజు దేవదూతులు యేసు ప్రభువారి ఎదుట సింహాసనము ఎదుటకు వచ్చి వాళ్ళు తమ కిరీటములను తీసి కింద పెట్టి దేవుని బిడ్డలారా ఆయన ఎదుట సాగిలపడి ఆయనను ఆరాధించారు అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. దేవుడికి కావలసింది ఆరాధకులు కావాలి. విధేయతతో కూడినటువంటి ఆరాధన, పరిశుద్ధతో కూడినటువంటి ఆరాధన. ఈరోజు దేవుని బిడ్డలారా మరి దేవదూతులు ఆ రోజుల్లో వారు దేవుని ఎదుట సాగిలపడి విధేయత కలిగి ఆరాధించారు. వారు పరిశుద్ధత కలిగి దేవుణ్ణి ఆరాధించారు. వారు ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించారు. వారమంతా నిన్ను నీ బిడ్డలను కాపాడినటువంటి దేవుని దగ్గరికి నీవేం చేయాలి తెలుసా,
కృతజ్ఞతా భావముతో మందిరములోనికి వచ్చి నువ్వు మందిరములో ఆరాధన చేస్తున్నట్లయితే నువ్వు ఎప్పుడైతే మందిరములోనికి వచ్చి కృతజ్ఞతతో నువ్వు ఆరాధన చేస్తావో యథార్థమైన మనసుతో ఆరాధన చేస్తావో నిండు మనసుతో ఎప్పుడైతే ఆరాధన చేస్తావో నువ్వు ఆరాధన చేస్తూ ఉండగానే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు నువ్వు ఆరాధన చేస్తూ ఉండగానే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నువ్వు ఆరాధన చేస్తూ ఉండగానే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆమేన్ గనికని ఇంటి దగ్గర ఉండడానికి వీలు లేదు ప్రభు సన్నిధిలో కృతజ్ఞతగా నువ్వు దేవుని ఎదుకొచ్చి నిన్ను మనసుతో నీవు ఆయనను ఆరాధన చేయాలి ఆయన సమాజ మందిరములోనికి వచ్చి ఆ సమాజ మందిరములోనికి వచ్చిన వారు అనేక మంది కొరకు ఆయన బోధించాడని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది యేసయ్య బోధ అధికారముతో కూడింది ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆనాటి కాలం యొక్క శాస్త్రులు పరిశయులు ఈయన ఎట్టివాడో ఈయన బోధ ఎలాంటిదో చూడండి ఇది అధికారముతో కూడింది ఆయన అధికారాన్ని వినియోగించి దయ్యాలకి ఆజ్ఞాపిస్తే దయ్యాలు పారిపోయినాయి ఆయన సమాజ మందిరములకు వచ్చి అక్కడ బోధిస్తూ ఉండగా 18 సంవత్సరముల నుంచి దేవుళ్ళరా బలహీనపరిచేటువంటి యొక్క దైవ పట్టినటువంటి యొక్క వ్యక్తిని నా ప్రభు ఆ రోజు ఏం చేశాడు తెలుసా సమాజ మందిరములో విశ్రాంతి దినమందు ఆయన బోధిస్తూ ఉండగా ఆయన కనుదృష్టి ఎవరిమే అంటే 18 సంవత్సరాలు నడుము వంగిపోయినటువంటి స్త్రీ మీద పడినప్పుడు అమ్మా నువ్వు ముందుకు రమ్మన్నాడు ముందుకు రాగానే ఆమెను చూచాడు ఆమెనంట బలహీనపరిచేటువంటి యొక్క దయ్యము పట్టిందంట ఈరోజు అనేక మందిని బలహీనపరిచే దయ్యాలు పట్టి ఆ బలహీనపరిచేటువంటి యొక్క ఆత్మలను పట్టి అనేక మంది ఈరోజు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి రాకుండా నడుములు వంగిపోయి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు కారణం సాతానుడు ఈనాడు నడుముల మీద కొడుతున్నాడు మోకాళ్ళ మీద కొడుతున్నాడు ఈ దినమందు దేవుడు మాట్లాడుతున్నాడు నీవు బలహీనతలో ఉన్నావా మందిరములకు వచ్చాయి మందిరంలోకి వచ్చాయి మందిరములో నీకు విడుదల దేవుడు ఇస్తాడు మందిరములో నీకు మేలు చేస్తాడు మందిరముల దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఆమెను బలహీనపరిచేటువంటి ఆ ఆత్మ నుండి దేవుడు విడిపించాడు నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లోనే కూర్చున్నావా బలహీనపరిచేటువంటి ఆత్మలు నిన్ను నీ కుటుంబాన్ని శోధిస్తాయి గనుక నీవు నీ ఇంటిని విడిచిపెట్టి నువ్వు మందిరములోనికి వచ్చి ఆరాధన చేయగలిగితే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు చూచి కనికరించి ఆయన సహాయం చేసి నిన్ను ఆదుకుంటాడు నిన్ను ఆదుకుంటాడు నీకు మేలు చేస్తాడు మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు అందుకే భక్తుడు అంటాడు మేము మందిరము యొక్క మేలును మేము అనుభవిస్తున్నాము అన్నాడు నువ్వు మేలు అనుభవించడానికి మందిరానికి రా ఆరాధించడానికి మందిరానికి రా ఒక వాడిక నువ్వు చేసుకో నా ప్రభు చేసుకున్నట్లుగా నువ్వు కూడా నేను కూడా చేసుకున్నట్లయితే అది మనకెంతో మేలు కలిగిస్తుంది దేవుని యొక్క సన్నిధిలో మంచి వాడుకలు మనం చేసుకుందాం మంచి అలవాట్లు నేర్చుకుందాం నేర్చుకుని మంచిగా జీవిద్దాం ఈ లోకములో ప్రభు కొరకు జీవిద్దాం దేవుడి మాటలు దీవించునగాక ఆమేన్ ప్రార్థన మా ప్రేమైన మా తండ్రి మీ ఘనమైన నామమును కొందనాలు చెల్లిస్తూ ఉన్నాము నిన్న నేడు నిరంతరము యాకరితిగా ఉన్న నా యేసు స్వామి ఈ దినమందు సమాధానమైన మీ కార్యాన్ని నా పట్ల మా పట్ల జరిగించుము ఇదిగో ఇంతవరకు మీ వాక్యాన్ని మేము విన్నాం విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము దాచుకుని మంచి వాడుక చొప్పున మేము జీవించడానికి సహాయం చే జై జీవితనివ్వండి మేలిచ్చేయండి కాపాడండి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ఈ వాక్యమైన ప్రతి తల్లిని తండ్రిని ప్రతి సహోదరి సహోదరుని దీవించు వారు ఏ అవసరతలు కలిగి ఉన్నారో మాకు తెలీదు నీకు తెలుస్తున్నాయన నువ్వు అందరినీ ఎరిగిన దేవుడువు ప్రియ ప్రభు నీకు వందనాలు ఎవరు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారో వారిని ఆత్మీయంగా బలపరచునాయన ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వారిని స్వస్థపరచు ప్రభువా ఎవరైతే ప్రభువా శోధనల గుండెగా ప్రయాణం చేస్తున్నారో వారు శోధల నుంచి మానసిక ఒత్తిళ్లు కుటుంబ సమస్యల నుంచి విడిపించి ప్రతి కుటుంబానికి మేలుచ్చమని మీ పాదాల దగ్గర బ్రతిమలాడుతున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు రక్షించి కాపాడమని యేసునామం అడుగుచున్నాము తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవునన్ని నీ సహవాసము సమాధానం కూడిన మనకును ఆయన వెంబడించేటువంటి యొక్క సకల భక్తులకు మన కుటుంబాలకి మన రాష్ట్రానికి మన దేశానికి తోడయ్యుండునుగాక ఆమేన్ ఆమేన్ మా అడ్రస్ పాస్టర్ మోకా దావిత్ గారు చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం సోనోవిషన్ ప్రక్క నూకల్ రామచంద్రరావు వీధి పటమట విజయవాడ